పవన్ అంటే ఎందుకు ఫ్యాన్స్ కి అంత పిచ్చి ఎందుకు అంత పిచ్చిగా అభిమానిస్తారు ఆరాధిస్తారు పవన్ కూడా మిగిలిన సినీ తారలాగానే అయినప్పటికీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడానికి కారణం ఏంటి వీటికి చాలా కారణాలే ఉన్నాయి సినీ వినీలాకాశంలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన పవన్ వ్యక్తిగత జీవితంలో మాత్రం తడబడ్డాడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత మంది స్టార్లు ఉన్నా పవన్ కళ్యాణ్ మాత్రం ప్రత్యేకమని చెప్పాలి ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ప్రత్యేక ఆయనంటే పడి చచ్చిపోతారు ఆరాధ్య దైవంగా పూజిస్తారు ఎందుకు సినిమా లైఫ్ తో పాటు నిజ జీవితంలో ఆయన నడుచుకునే విధానమే కారణం చాలా సింపుల్ లైఫ్ ను గడిపేస్తూ ఉంటారు సినిమాకు 50 కోట్లు తీసుకునే సత్తా ఉన్నా రియల్ లైఫ్ లో చాలా వినమ్రతతో నడుచుకుంటారు పెద్ద హంగు ఆర్బటం ఏమి ఉండవు అవసరం అయితే రోడ్డు పక్కన నిద్రిస్తాడు చెట్టు కింద కూర్చొని గిన్నెలో అన్నం తింటాడు ఎవరికైనా సాయం చేయాలి అని భావిస్తే తన వద్ద ఎంత ఉంది అని చెక్ చేసుకోడు ఎంత ఉంటే అంత ఇచ్చే గొప్ప మనసు పవన్ కళ్యాణ్దే డబ్బు కంటే విలువలు నిజాయితీయే బలమైనవని నమ్మే తక్కువ మంది స్టార్స్ లో పవన్ ఒకరు ఎంతో మంది పేద కళాకారులకు సాయం అందించారు విపత్తులు లాంటివి సంభవిస్తే అందరికంటే ముందు వచ్చి విరాళాలు అందజేస్తుంటాడు స్నేహం అంటే ప్రాణం ఇస్తాడు అభిమానులను ప్రాణంతో సమానంగా చూసుకుంటాడు అన్నయ్య చిరంజీవి అంటే చెప్పలేనంత ఇష్టం అందుకే పవన్ అంటే యువతలో అంత క్రేజ్ తనకు కీరు చేసిన వాళ్ళను కూడా నిండు మనసుతో క్షమించే గుణం పవన్ సొంతం శ్రీరెడ్డి వర్మ లాంటి వ్యక్తులు ఎంత హేళన చేసినా కనీసం నోరు జారలేదు అలాంటి వారితో చెలిమి వద్దని పక్కకు తప్పుకున్నారే తప్ప ఒక్క మాట కూడా అనలేదు పవన్ మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అని ఎంతో మంది విమర్శించినా తాను మాత్రం సంయమనం కోల్పోలేదు తాను కావాలని చేసింది కాదని అనుకోకుండా జరిగిపోయిందని ఎన్నోసార్లు వివరించాడు రియల్ లైఫ్ లో నటనతోనే కాదు రియల్ లైఫ్ లోనూ తనదైన ముద్ర వేస్తుంటాడు నటనతో మెప్పించి సంపాదించుకున్న ఫ్యాన్స్ ఎంత మంది ఉంటారో ఆయన సహజ వైఖరి నచ్చి అభిమానులుగా మారిపోయిన వారు కూడా అంతే ఉంటారు అందుకే వరుసగా 10 ఫ్లాపులు వచ్చిన మార్కెట్ ఇసుమత కూడా తగ్గని వన్ అండ్ ఓన్లీ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలిచారు సినిమా జీవితం తిరుగులేని స్టార్డమ్ ను తీసుకొచ్చిన వ్యక్తిగత జీవితం మాత్రం పవన్ కు అంతగా కలిసి రాలేదు ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడం చంద్రుడిపై పడ్డ మచ్చల మిగిలిపోయింది